अंदर की नमस्ते जेबीके न्यूज़ की स्वागतम ईरोजु कुवैट मुख्यांशालु त्वरलो भारी स्थायिलो तनिखीलु पट्टुबड़िते मूडु रोजुल्लोने देश बहिष्करण वेल संख्यलो रेसिडेंसी उल्लंघिंचिन वारिनी अरेस्टु चेसेंदुकु अंतर्गत मंत्रित्व शाख सिद्धम अवुतुन्नट्लु स्थानिक मीडिया पेर्कोंदी रेसिडेंसी उल्लंघिंचिन वारिनी पट्टुकोवडानिकी मरियु तनिखीलनु पेंचालनी अंतर्गत नायकत्व मंत्रित्व शाखकु आदेशालु जारी चेसिनट्लु समाचारं अलागे देशं नुंडी बहिष्करणकु सन्नाहकंगा बहिष्करण जैलुलो निर्बंधिंचबडिन वारिकी वसती कल्पिंचडानिकी अंतर्गत मंत्रित्व शाख कोत्त सैट्नु एर्पाटु चेयबोतोंदी బహిష్కరణ ప్రక్రియలు సుదీర్ఘంగా ఉండవని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసిన మూడు రోజుల్లోగా బహిష్కరించడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారుల సహకారంతో పనిచేస్తుందని వారి విచారణలను పూర్తి చేయడానికి వారిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్న కేసులు తప్ప అరెస్టు చేసిన వారి స్పాన్సర్లను శిక్షించాలని రెండేళ్లకు తక్కువ కాకుండా విదేశీయులను స్పాన్సర్ చేయకుండా నిరోధించాలని అలాగే ప్రవాసిని బహిష్కరించే ఖర్చును భరించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బహిష్కరించబడిన విదేశీయులు భవిష్యత్తులో కువైట్లోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధాన్ని ఎదుర్కొంటారని వర్గాలు తెలిపాయి. మే 1కి ముందు కువైట్ నుండి వెళ్లిన వారు నవంబర్ 1 లోపు తిరిగి వచ్చేయాలి. నవంబర్ 1 నుండి 6 నెలలకు పైగా కువైట్ వెలుపల ఉన్నవారి కోసం ఆర్టికల్ 18 ప్రైవేట్ సెక్టార్ యొక్క రెసిడెన్సీ పర్మిట్ల రద్దును ఆమోదించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క రెసిడెన్సీ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. మే 1వ తేదీకి ముందు కువైట్ నుండి వెళ్లిన వారు నవంబర్ 1 లోగా తిరిగి రావాలి. వారు తమ నివాసాన్ని రద్దు చేయకూడదనుకుంటే లేకుంటే ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ సంవత్సరం చివరి నాటికి కుటుంబ వీసా డిపెండెంట్ కలిగి ఉన్న ప్రవాసులకు కూడా ఇది వర్తిస్తుందని కూడా వర్గాలు తెలిపాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.